మేము మున్సిపాలిటీకే వస్తున్నాం. ఇబ్బంది ఏం కల కానీ గంటకు ఒక బస్సు వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్లో 8 గంటలకు ఉంటే ఇప్పుడు బస్సు వస్తే ఇప్పుడు ఎక్కినాం మేము బస్సు. మేము ఉండేది బన్సలాల్పేటలో, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలన్నది తెలియదు కదా. ఆటోలు ఉంటే ఆటోలు పోవాలి, లేకపోతే నడుచుకుంటూ పోవాలి. ఇట్లా బంద్ చేస్తే పబ్లిక్ ఎంత కష్టమవుతుంది? ఇట్లా బంద్ చేస్తే బాగుంటుందా? బస్ స్టాప్లో 3 గంటలు కూకున్నా కానీ బస్సు వస్తలేదు, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఆటోలు కూడా సరిగ్గా ఉంటలేవు, బస్సులు ప్రైవేట్ బస్సులు లేవు, గవర్నమెంట్ బస్సులు లేవు. ఇట్లా చాలా ఇబ్బంది కదా పబ్లిక్. ఇట్లా చేస్తే ఏం కరెక్ట్ కాదు, కరెక్ట్ చాలా కష్టమవుతుంది. పబ్లిక్ వచ్చే పోయేటోళ్ళకు చాలా పబ్లిక్ కష్టం కదా. మీటింగ్ పెడతలేరు, ఏం పెడతలేరు వచ్చే పబ్లిక్. ఏడ ఏమో ఏమన్నా కార్ బుక్ చేసుకుందామన్నా పైసలు చాలా తక్కువైతాయా? మేము లేని వాళ్ళము, ఎట్లా వెళ్తాం మేము? మా దగ్గర 100 రూపాయలు పెట్టుకుంటాం బస్ కిరాయికి. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా కావాలి, ఏం చేయాలి? సరిగ్గా చేస్తేనే మాకు బాగుంటుంది బస్సులు నడుస్తూనే. బస్సులు నడకపోతే చాలా పబ్లిక్ కదా. లేని వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం. ఉన్నవాళ్ళంటే ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసి పోతారు, కానీ లేని వాళ్ళు ఎట్లా పోతారు? 50 రూపాయలు 100 రూపాయలు దగ్గర పెట్టుకునేట వాళ్ళం మేము, ఎంత కష్టమవుతుంది. గవర్నమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బస్సులు నడవకపోతే పబ్లిక్ వచ్చిపోయి పబ్లిక్ ఎంత కష్టమవుతుంది. చిన్న చిన్న పిల్లలతోటి ఏడగుకుంటారు, ఏడుంటారు, ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు పబ్లిక్? ఏం దగ్గర ఉంటాయా ఊర్లు? ఏ 10 రూపాయలు 20 రూపాయలు ఆటో మాట్లాడుకుందామన్నా కానీ 100 వేలు కావాలా? 1000 ఏడికని పెట్టుకుంటారు? 1000 100 రూపాయలు 200 ఉంటాయి మనుషుల దగ్గర, ఎంత కష్టమవుతుంది పబ్లిక్. కేసీఆర్కి ఆ కేసీఆర్ వచ్చేసరి కదా పబ్లిక్ ఇట్లా ఇది అయిపోతుంది. ఈ కేసీఆర్ ఏం చేస్తుండేమో కానీ ఆ పబ్లిక్ కేర్ కానీ మాకు మాత్రం తెలియదు. బస్సెస్ ఫెసిలిటీ నీ హమ్ తో కర్ణాటక సే ఆయే హై, యహాం పర్ జో బిట్స్ పిలానీ కాలేజ్ మే జో కాంపిటీషన్ చల్ రహా హై నా, హమ్ వహాం పర్ స్టే కర్ రహే హై. అగర్ కుచ్ హైదరాబాద్ కో ఆనా జానా తో బస్సెస్ కీ ఫెసిలిటీ నీ, ఇస్లియే తో ప్రాబ్లమ్ తో హై. హమ్ బహుత్ ప్రాబ్లమ్ ఫేస్ కర్ రహే హై, హమ్ సే ఆటో పే ఆయే ఔర్ బస్ కే లియే వెయిట్ కరే, దో ఔర్ వెయిట్ కరే, ఫిర్ బస్ మిలే యహాం సే ఫిర్ ప్రాబ్లమ్ హై జానే కే లియే. అబ్ జానే కే లియే సంథింగ్ క్యాబ్ ప్రిఫర్ కర్నా పడేగా. హాన్ చల్ రహా హై. సో సో ఈ సబ్కు జరా సాల్వ్ కర్కే జరా బస్ ఫెసిలిటీ కరే తో అచ్చా హై. నిన్న నైట్ బయలుదేరి కడప నుండి ఇక్కడికి వచ్చినాం సార్, రెయిన్బో హాస్పిటల్కి. అక్కడ పాప హెల్త్ బాగలేకుంటే అక్కడ చూపించుకొని పని అయిపోయింది. ఏమన్నా జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అంటే ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఏమన్నా బస్సులు దగ్గర ఉన్నాయా అని చూస్తే అంటే ఇక్కడ బస్సులు వెళ్ళడం లేదని చెప్పినారు. అయితే MGV బస్ స్టాండ్కి వెళ్తే కానీ చూడండి చెప్తుంటే అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తామని పోతున్నారు సార్ అంతే.